సుందరకాండ. శ్రీరామ కార్యార్థమై వెళ్తున్న హనుమకు కాసంత పేద తీరుద్దామని సముద్రుడు తన యోనున్న మైనాక పర్వతానికి చెప్పాడు హనుమకి ఆతిథ్యమివ్వాలని. సముద్రుడి ఆదేశంతో హనుమను ప్రార్థించాడు. వాయుపుత్రుడు తిరస్కరించాడు. శ్రీరామ కార్యం పూర్తి అయ్యే వరకు విశ్రాంతి లేదన్నాడు. అలా ముందుకు సాగాడు. ఆ దృశ్యాన్ని పరమానందంగా దేవతలు చూస్తూ సర్పాల దేవత సురసను పిలిచి హనుమని రక్షించమన్నాడు. దేవతల ఆదేశంతో సురస మహావేగంతో వెళ్తున్న హనుమని ఎదుర్కొంది. గుహలాంటి మూడు భయంకరమైన కోరలు. రా వానరా, నీవేనా ఆహారం కాన రా నా నోటిలోకి. హనుమ నమస్కరించి తన శ్రీరామ కార్యార్థమే వెళ్తున్నానని అడ్డు కలగమని చెప్పాడు. సరస వినకపోగా అంతరంగా గర్పించింది. హనుమ లాభం లేదనుకొని తన శరీరాన్ని అపారంగా పెంచాడు. సురస పెంచింది, ఇంకా పెంచాడు. సురస కూడా పెంచింది. అలా తను పెరుగుతూ సురసను పెంచుతూ ఉన్నట్టుండి చప్పున వేలడంత అయిపోయి సురస నోట్లోకి వెళ్ళి చప్పును బయటకు వచ్చాడు. సురస హనుమను అభినందించి దీవించింది. ఎన్నో యోజనాలు దాటి హనుమ లంబ పర్వతం మీద వాడాడు. త్రికూట పర్వతం పైనుంచి లంకాపట్టణం వెలిగిపోతుంది. పూర్వం కుబేరుడి నగరమైన లంకాపట్టణం ప్రధాన ద్వారం ఆకాశానికి కదిలేలా ఉంది. అనేక మంది రాక్షసులు శూలాలతోనూ బెరసలతోనూ కాపలా కాస్తున్నారు. హనుమ ఆలోచించాడు. చిన్నవాడయ్యాడు. అదును చూశాడు. నెమ్మదిగా ప్రధాన ద్వారం వైపు నడిచాడు. ఎవడరా నువ్వు? భీకరంగా వినిపించింది. హనుమ చూశాడు. మహాపర్వతం వలె ఉంది. గుహలాంటి నోరు, పెద్ద పుట్ట, పొట్ట. ఈ లంకను కావలసిందాన్ని లంకిణి నన్నే ఏమారుస్తావా అని ఒక్కటి చచ్చింది. హనుమ లంకిణి వైపు చూశాడు. మహాపర్వతంలో ఉంది. వాన పొట్ట, గుహలాంటి నోరు, పెరిగి పెరిగిన తొడలు. హనుమ అడిగాడు. మహా ఉద్భుతంగా ఉన్నాయి. ఈ లంకాపట్టణ ద్వారం వద్ద నిత్యం పని పిల్లపోతి. ఈ లంకకు కావలసిన దాన్ని లంకాటి దేవత. అనుమతి లేకుండా వెళ్ళడానికి ప్రయత్నిస్తే వెళ్ళేది మిర్చి వద్దకే. లంక బహు సుందరంగా ఉంది, చూసి వెళ్తాను. లంకిని అసహనంగా చూసి నీవు ఏదో కీడు చేయడానికి వచ్చావు అని చాచుకొట్టింది. హనుమ ఓడ్చుకుని పిడుకుని బిగించి విసురుగా విసిరాడు. ఆ దెబ్బకు లంకిని అవయవాలన్నీ కలిగిపోయాడు. నోట్లోంచి మెరుగ వచ్చింది, భీకరంగా అరిచింది. లంకిని చేతులు ఎత్తి నమస్కరించింది. మహావీర, నందికేశ్వరుడు లంక తగలబడుతుందని శాపం ఇచ్చారు. వానరుడు నిన్ను జయించినప్పుడు లంక తగలబడుతుందని బ్రహ్మదేవుడు కూడా చెప్పాడు. కాన ఓ హనుమ, ఈనాటితో నాకు సాధ విమోచన అయింది, ఇక నీకు శుభం అని చెప్పి అదృశ్యమైంది లంకి. హనుమంతుడు లంకలో ప్రవేశించాడు. అంతా వెతికాడు. అశోకవనంలో సీత కనిపించింది. రావణుడు సీతను బ్రహ్మలాడుతూ బెదిరించాడు. రావణుడు రెండు నవ్వులు గడువు పెట్టి వెళ్ళిపోగానే హనుమ నెమ్మదిగా చెట్టు దిగాడు. శ్రీరాముడిని తలుచుకుంటూ దుఃఖిస్తున్న సీతమ్మని గాంచాడు. ఆలోచించి శ్రీరామచరిత్రను గానం చేశాడు. మృదు మధురంగా వినిపిస్తున్న శ్రీరాముని దివ్యగాథ నుండి సీతాదేవి కురిపించిపోయింది. అప్పుడు సీతమ్మ వద్దకు వెళ్ళి వినయంగా నమస్కరించి, తల్లి, శ్రీరామచంద్రుని దూతను హనుమను, జనకరాజపుత్రి, శ్రీరాముడు నీ చెర విడిస్తాడు తల్లి, ఆయన క్షేమమే. సీతాదేవి ప్రియంగా ఆ మాటలను విన్నది. అయినా సందేహించింది. హనుమ భక్తిగా శ్రీరామునిచ్చిన అంగుళీకం ఇచ్చాడు. సీతాదేవి కన్నుల్లో నీళ్లు. తల్లి, మహాసాత్వి, నేను కామరూపుడిని, ఋషిముఖ పర్వతం పైన ఉన్న శ్రీరాముని వద్దకు క్షణంలో చేరుస్తాను అని విశ్వరూపం చూపించి శ్రీరాముని వద్దకు చేరుస్తానని అడిగాడు. సీతాదేవి అన్నది, అది నీకు నాకు నీ ప్రభు శ్రీరామునికి గౌరవం కాదు. నా నాథుడు రాముడు రావణుణ్ణి పీచమడిచి నా చెర విడిపిస్తాడు. సీతాదేవి చూడమని హనుమకొచ్చింది, ఆశీర్వదించింది. హనుమంతుడు ఎంత త్వరగా శ్రీరాముని చేరదామా అని ఊర్విళ్ళు ఊరుతాడు. సీతమ్మకు ఇన్ని కష్టాలు పెట్టిన వాడికి వానరులు లంకపైకి వస్తే ఏం జరుగుతుందో చూపించాలనుకున్నాడు. నందనోద్యానవనాన్ని ధ్వంసం చేసేసాడు. వృక్షాలను పెట్టించసాగాడు. అశోకవన ధ్వంసం గురించి రావణుడికి తెలిసింది. ఓ కోటి తన ప్రియవనాన్ని నాశనం చేయటం జంగుమాలి అక్షకుమారుని పంపాడు. హనుమ వారు తీర్చమంచాడు. తన పుత్రుడైన ఇంద్రజిత్తుని పంపాడు. అశోకవనంలోని
సుందర మండపాలను చూపిస్తున్న హనుమని చూసి ఇంద్రజిత్తు అభ్యసించాడు. ఓయి కపి, ఇక్కడ నీ ఆట కప్పు ఇదిగో బ్రహ్మాస్త్రం అని ప్రకటించాడు. నిద్ర తప్పుకుంటూ వస్తున్న ఆస్త్రాన్ని చూశాడు హనుమ. చెప్పులు గెంచాడు, తలవంచాడు, చెట్టుతో నమస్కరించాడు. బ్రహ్మాస్త్రం హనుమంతుని బంధించాడు. రాక్షసులు ఇంద్రజిత్తుకు తేజ్వాలని చెప్పాడు. తన ముందు బందీ అయి ఉన్న హనుమను చూశాడు రాముడు. నిత్యం చెరిగేలా చూస్తూ రాముడు అన్నాడు, నీవు సాధారణ కోటిని కాదు. ఎవరు నీవు? ఎవరు పంపారు? పుష్కిందరాజు సుగ్రీవుని మంత్రిని, హనుమని వాయుపుత్రుడిని, శ్రీరాముని దూతను. 100 యోజనాల సముద్రాన్ని దాటి లంకకు వచ్చాను. లంకిణ్ణి సంహరించాను. సీతమ్మను చూశాను. వనమును చేర్చాను. నీ పుత్రుడిని సంహరించాను. అంతా శ్రీరాముని మహిమ. ఓ రావణ, సకల శాస్త్రాలు చదివాడు, విద్వాంసుడివి, దూతనని చెప్పినా తగు ఆసనం ఇవ్వటం తెలియదా? ఓ రావణ, శ్రీ వ్యామోహంతో కులక్షయం చేసుకో అని హితబోధ చేశాడు. ఓ రావణుడు ఆగ్రహించాడు, ఈ కోటిని సంహరించండి అని ఆజ్ఞాపించాడు. విభీషణుడు అడ్డుపడ్డాడు, ప్రభు, దూతను సంహరించడం ధర్మం కాదు, అయితే దూత మన వారిని చంపవచ్చా అని అడిగాడు రావణుడు. ఈ దూతను విడిచిపెడితే మన వైభోగం రాముడికి చెబుతాడు, మన బలం బలము శక్తి యుక్తులు తన స్వామికి వివరిస్తాడు. నిజమే విభీషణ, ఈ కోటిని చంపితే నాకేమొస్తుంది? నా ప్రతాపము బలము వాని స్వామికి వివరిస్తాడు. అయినా శిక్షించాలి. కోటికి తోకే కదా అలంకారము, తోకకు నిప్పుపెట్టండి, లంకంతో తిప్పండి, చిందులు వేసుకోండి, వినోదం చూద్దాం. రావణాసురుడి ఆజ్ఞతో రాక్షసులు నూనెలో ముంచిన బుడ్డను తోకకు తిప్పారు. హనుమ విలాసంగా నవ్వుతూ ఆ చేష్టలను చూశాడు. లంకలోని స్త్రీలు పిల్లలు హనుమ చుట్టూ చేరి ఎగరసాగారు. డబ్బులు సంకాలు ఊపిసాగారు. రాక్షసులు తొక్కు నిప్పుపెట్టారు. హనుమ ఒక్క ఉదుటిని ఎగిరాడు. మహాకాయ రూపంతో మండుతున్న తోకతో ఎగురుతూ భవనాలకు నిప్పుపెట్టాడు. భగవత మండసాగాడు. మరో భవనం పైకి ఎగిసి దానికి నిప్పుపెట్టాడు. అలా ఒకదానితో ఒకటి అంటుకొని మహోగ్ర రూపంతో అగ్నిదేవుడు వచ్చిపోయాడు. లంకానగరం భగవత మండిపోసాగింది. హనుమ సీతమ్మను దర్శించాడు. హనుమ, నీ ప్రభువు చూసి రమ్మన్నాడు, కాల్చి రమ్మన్నాడా అంది. అంతా స్వామిదయ్య అని హనుమ సెలవు తీసుకొని నిండికి దిశాడు. తన రాక కోసం ఎదురు చూస్తున్న వానరవీరికి సీతమ్మ దాడి గురించి చెప్పాడు. అంతా చిత్రకూట పర్వతం పైన శ్రీరాముని వెంటకి వెళ్ళాడు. కనుగొంటిని కనుగొంటిని సీతను అని ప్రార్థిస్తూ శ్రీరామునికి సీతాదేవి ఇచ్చిన చూడమని చూపాడు. శ్రీరాముని తల్లి ఆర్ద్రమయ్యాడు. జరిగింది చెప్పాడు హనుమ. తేజస్సు పరాక్రమం గల శ్రీరాముడు సుగ్రీవునితో చెప్పాడు, రావణుడిపై యుద్ధం, నాది పునరవశ నక్షత్రం, రేపు హస్త నక్షత్రం ఉంది, కానీ ఇప్పుడే బయలుదేరాలి. వానరులంతా జయజయలు కలిపాడు. శ్రీరాముని వెంట నడిచాడు. సముద్రతీరాన్ని చేరాడు. సముద్రంతో పోటీ పడేలా ఉన్న సుగ్రీవాది జాంబవంత నీలకేసరి వంటి వారితో ఉన్న వామస్థాయిన యోధాను యోధుని చూసి శ్రీరామ చెప్పాడు, సమర ప్రారంభానికి ముందు శివపూజ విజయానికి సంకేతం అని ఆ సముద్ర తీరంలో ఇసుక సువర్ణాన్ని చూసి సకల మంత్రాలతో శ్రీరామలక్ష్మణులు మహేశ్వరునికి ఆ గరుడపంతునికి పార్వతీశ్వరికి గుండెలు నిర్వహించాడు. శ్రీరాముని సైన్యంతో యుద్ధం అనివార్యమని గ్రహించాడు రావణుడు. విభీషణాది ఇంద్రజిత్తుతో సమాలోచన జరిగాడు. విభీషణుడు చెప్పాడు, సోదర, మైథునిని దండకార్యం నుంచి తెచ్చినప్పటి నుంచి అన్ని అకార్యాలే జరుగుతున్నాయి, కానీ సీతాదేవిని శ్రీరామునికి అప్పగించు, నా మాట విని. విభీషణ అలా చేస్తే తలకొట్టినట్టే కదా విభీషణుడు చెప్పాడు. అతను కాకుండా శ్రీరాముని తలకొట్టుట మానడు కదా, రావణుడు భక్తిని మండుతాడు అంటాడు. శ్రీ ద్రోహి శత్రువుని పొగిడేటువంటి వారే అసలు శత్రువుని. ద్రోహికి ఈ లంకానగరంలో స్థానం లేదు, ఓ లంకని గురించి వెళ్ళి అరిచాడు, అభ్యర్థించాడు. విభీషణుని నమస్కరించి శ్రీరాముని సెలవు వెళ్ళాడు. సెలవున్న వారిని అప్పులు చేర్చుకున్నాడు శ్రీరాముడు. విభీషణుడికి అప్పుడే లంకాధిపతిగా పట్టం కట్టాడు శ్రీరామచంద్రుడు. మహాకెరటాలతో సముద్రం, దానికి మించిన వానర సైన్యం ఎలా దాటాలి? శ్రీరాముడు సముద్రుణ్ణి ప్రార్థించాడు. రత్నాకరుడు సాక్షాత్కరించలేదు. శ్రీరాముని తమ్ముడు ఆగ్రహంతో పెట్టగలిగాడు. శ్రీవాక్యాన్ని కోర్పులని గుణహీనుడు అసమర్థ లక్షణాలుగా భావిస్తాడు.
మహాసర్పాల వంటి బాణాలతో సముద్రాన్ని సుమర్దనం చేస్తాను. సముద్రంలోని రత్నాలు మునులు కుప్పలు కుప్పలుగా బయటపడతాయి అని ప్రళయకాల రుద్రుడయ్యాడు. శ్రీరాముడు ధనస్సు నడుమును పట్టుకున్నాడు. సూర్యుడు భయపడి అష్టగిరి వైపు పరుగులు చూశాడు. సముద్రుడు గజగజ ఉంటూ ప్రతిశిక్షణయ్యాడు. శ్రీరామ మరణించు, మా ధర్మం ప్రకారం నేను ఉన్నాను. నేను గట్టిపడితే సముద్రంలోని జలతరాలన్నీ నిత్యం అవుతాను. కానీ శ్రీరామ సేతువు నిర్మించి లంకకు చేరాల్సిందని నా ప్రార్థన. నీరుడు రాణిని తాకితే రాళ్ళు తొలుతాయి అని సముద్రుడు చెప్పాడు. శ్రీరాముని ఆజ్ఞతో మానవ సైన్యము పెద్ద పెద్ద బలగాలను తెచ్చి సముద్రంలో పడగలసాగాడు. అది తెలుస్తూ కదలసాగాయి. చెట్లు వృక్షములు రాయి రక్క అని లేకుండా వానరినంతా అన్నింటినీ తెచ్చి కదలసాగాయి. కొంతమంది వానరులు వాటిని క్రమబద్ధం చేశారు. తొలిరేసే వానర సైన్యం 14 యోజనాల సేతువును నిర్మించారు. రెండో రోజు 20 యోజనాలు, మూడో రోజు 21 యోజనాలు, నాలుగో రోజు 22 యోజనాలు, ఐదో రోజు మిగిలిన యోజనాలపై సేతువును నిర్మించారు. ఆ సేతువును చూసి దేవతల సంతం ఆశ్చర్యపోయారు. అవతలి ఒడ్డు సుబేలాభికి చేరారు వానరులు. మహాపండ్లు కాయలకి ప్రసిద్ధి సుబేలాభి. వానరులంతా ఆ తోటలపై పడ్డారు. కనిపించిన అన్ని కొరికారు. కొలంలో నీళ్లు త్రాగారు.